హలో శంషాబాద్ మండల్ ఎంఆర్ఓ గారు అండి సార్ కదా మాట్లాడేది అవునండి మాట్లాడుతున్నా అవునా ఓకే ఓకే నేను సోము అండి తొలి వెలుగు రిపోర్ట్ అండి హైదరాబాద్ ను హైదరాబాద్ నుంచి ఒకసారి సార్ ఫ్రీగా ఉంటే ఉంది ఇస్తారా అని సార్ సార్ ఏం లేదు సార్ ఈ బౌదూర్ కూడా విలేజ్ సంబంధించి సార్ వాళ్ళ పాస్బుక్ లో అసలు ఎవరికి లేవాట విలేజర్స్ అందరికి

నక్షల చేతి వాళ్ళ కూడా ఒకటి నుంచి నూట ఒకటి సర్వే నంబర్ వరకు పట్ట నంబర్స్ అవ్ పాలీల మాత్రమే ఎక్కడి నుంచి డెబ్బై రెండు వరకు ఈ పట్టా నంబర్స్ అని రాశారు మిగతాది కూడా పట్టా నంబర్స్ అని కూడా ఉన్నాయి ఇప్పుడు ఒకటి నుంచి నూట ఒకటి సర్వే నెంబర్ వరకు పట్టా నంబర్స్ ఉన్నాయి ఇంట్లో ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక నుంచి డెబ్బై రెండు వరకే పట్టాలు మీతదంతా కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఐదు వందల ఎకరా అరవై రెండు సర్వే నెంబర్ ఇది ఐదు వందల ఎకరాలని ప్రభుత్వం చెప్తుంది మేము అంటున్నాము ప్రభుత్వం భూమి కాదు సార్ అది అరవై రెండు సర్వే హైస్ పర్ రికార్డ్ ప్రకారం మేము చూస్తున్నాము హైస్ పర్ రికార్డ్ ప్రకారంగా అరవై రెండు సర్వే నెంబర్ పన్నెండు ఎకరాలు ఉంది మీరు పన్నెండు ఎకరాలకు ఐదు వందల ఎకరాలని ఎట్లా చూపిస్తున్నారు అని మేము గవర్నమెంట్తో కొట్లాడితే అప్పుడు ఉన్నటువంటి జేసీ గారు కూడా అప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు కూడా ఆమె మినిస్టర్ ఉన్నప్పుడు కూడా దీని మీద మేము ఆమె దగ్గరికి ఎన్నో సార్లు కూడా మేము పోవడం జరిగింది ఆమె ఏం చెప్పింది ఎంబడే రెస్పాండ్ అయ్యి బాదర్ కూడా విలేజ్ని మొత్తం టోటల్గా సర్వే చేయాలన్నది సర్వే చేయించింది సర్వే చేయించిన తర్వాత రిపోర్ట్ రిపోర్ట్ని అంతా కూడా తీసుకొని పట్టదారు పాస్బుక్లు కూడా రెడీ చేయించింది మరి ఎందుకు మిస్ గైడ్ అయిందో మరి ఆఫీసర్లో ప్రాబ్లమా మరి ఎవరితో ఏం చేశారంటే ఈ అరవై రెండు సర్వే నెంబర్ ఇది ఐదు వందల కంచె సర్కారు ఉన్నది దీనికి ఇవ్వము ఉన్న పాత ఒక నుంచి డెబ్బై రెండు వరకు ఉన్న రికార్డ్ పరంగా ఉన్నటికే మేము ఇస్తామంటున్నా చెప్పింది సరే ఇప్పుడు నుంచి డెబ్బై రెండు వరకు మేము రికార్డు చూపించుకోగలం కదా సార్ ఇప్పుడు రికార్డులో ఒకరి నుంచి డెబ్బై రెండు సర్వే నెంబర్ వరకు ఇప్పుడు ఉన్న ఇస్తున్నాం కదా నుంచి నూట ఒకటి సర్వే నెంబర్ వరకు పట్టా నెంబర్స్ ఉన్నాయి నువ్వు ఎట్లా చూపిస్తున్నాం అంటే మేము అడిగినాం అడిగితే కూడా వాళ్ళు ఏం చేస్తున్నాడు మేము ప్రభుత్వానికి మీ చేసిన రిపోర్ట్ అంతా కూడా పంపాము ఆ రిపోర్ట్ అంతా ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత మీకు ఇస్తామంటారని ఇదే ఇష్యూ పెండింగ్ పెట్టుకుంటూ మాకు పట్టాదారు పాస్బుక్లు కూడా ఎవరు కూడా ఇవ్వడం లేదు రీసెంట్గా మొన్న కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళీ ఒకసారి కూడా మన జేసీ హరీష్ గారు ఉన్నారు కదా ఆయన ఆధీనంలో కూడా మళ్ళీ సర్వే చేశారు ఆయన ఆధీనంలో కూడా సర్వే చేసి టోటల్ విలేజ్ మొత్తం పదమూడు వందల యాభై ఎకరాలకు సర్వే చేసి దీని ప్రకారంగా ఎవరెవరైతే జన్యున్గా రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టదారు పాస్బుక్లు ఇస్తుంటానని ఆయన కూడా సర్వే చేయించాడు సర్వే చేయించేసి ఆ రిపోర్ట్ కూడా తయారు చేసి పెట్టిండు పెట్టి ఏం చేసిందంటే ప్రభుత్వానికి ఏమన్నట్టు అంటే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే మొన్న సర్వే చేసిన రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వానికి పంపినాం సీఎం కేసీఆర్ దగ్గర ఉన్నది ఆ కేసీఆర్ ఏం నిర్ణయం చేసుకుంటాడు ఆయన ఆధీనంలో ఉంది కాబట్టి ఆయన దగ్గర ఉందంటని చెప్తున్నాడు ఎన్నిసార్లు సార్ మరి ఎన్నిసార్లు మీరు సీఎం కేసీఆర్ దగ్గర ఉందని అంటున్నారు మరి మాకు మాకు తొందరగా మరి ఆ రిపోర్ట్ ఇవ్వాలి కదా సార్ మరి ఆ రిపోర్ట్ ఎందుకు ఇస్తలేరు అంటే మేము అడుగుతున్నాం మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తారంటే అక్కడ నడుస్తున్నదండి ఆ రిపోర్ట్ నడుస్తున్నది ఆ రిపోర్టు ఫైనల్ అయినాక మీకు పట్టదారు పాస్బుక్లు వస్తాయి మేము ఇప్పిస్తా ఇప్పిస్తా అంటున్నాడు ఇప్పటి వరకు కూడా ఇప్పిస్తలేడు కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపుగా కూడా ఇప్పుడు ఏడు సంవత్సరాలు ఏ ఎనిమిది ఏళ్ళు నడుస్తున్నాయి ఏళ్ళ నుంచి కూడా మా కొత్త పాస్బుక్లు కూడా ఇవ్వడం లేదు